Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ నుంచి యూపీ వరకు అదే సెంటిమెంట్. దేశంలో యాత్ర రాజకీయాలు పుంజుకున్నాయి. అధికారంలోకి రావడమే పరమావధిగా నాయకులు యాత్రలకు దిగుతున్నారు. ప్రజలను నేరుగా కలుసుకునేందుకు, వారిలో సెంటిమెంట్ రగిలించి సింపతిగా మార్చుకునేందుకు పెద్ద పెద్ద పార్టీల అధినేతలే పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసిన సందర్భాలు ఉమ్మడి ఏపీలో మనకు కనిపించాయి. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే పాదయాత్రలు చేయడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రాష్ట్రాలు 2-3 ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా పేరు పొందాయి. ముందు మన ఉమ్మడి ఏపీని తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర కాంగ్రెస్కు ఆక్సిజన్గా మారి 2004లో అధికారంలోకి తీసుకొచ్చింది. 2012-13 మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వస్తున్నా మీకోసం యాత్ర చంద్రబాబును నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చేలా చేసింది. అదే సమయంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత ప్రస్తుత సీఎం జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఆయనను అధికారంలోకి తెచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి చంద్రబాబు ప్రజాయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా 2 రోజుల క్రిందటే ప్రకటించారు. అయితే వయసు రీత్యా ఆయన పాదయాత్ర కాకుండా బస్సు యాత్రకు సిద్ధమవుతారనే చర్చ టీడీపీలో కొనసాగుతోంది. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జార్ఖండ్లో 1 ఏడాది క్రిందట అధికారంలోకి వచ్చిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ సీఎం శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ కూడా పాదయాత్ర ద్వారానే అధికారం దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు అతిపెద్ద రాష్ట్రం యూపీలోనూ అక్కడి ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా యాత్రకు తెరతీశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ నెల 12 నుంచి సమాజ్వాదీ విజయయాత్ర ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఆయనకు పాదయాత్రలు, బస్సు యాత్రలు కొత్త కాదు. గతంలో 2001లో క్రాంతి రథయాత్ర, అనంతరం 2002లో 2011 విముక్తి యాత్రల అనంతరం ఎస్పీ అధికారం చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రస్తుత యాత్ర దోహదపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తన రాజకీయ జీవితంలో మూడవసారి పార్టీ యాత్రను ప్రారంభించనున్నారు అఖిలేష్. ఆయన యాత్ర చేసిన ప్రతిసారి అధికారంలోకి వచ్చిందని, ఈసారి అదృష్టం కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2011 యాత్ర తరువాత ఎస్పీ అధికారంలోకి వచ్చింది. అఖిలేష్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా మేము తిరిగి అధికారం చేపడతామని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు. అంటే యాత్రలతో అధికారంలోకి రావడం అనేది ఏపీలోనే కాదు, యూపీలోనూ సెంటిమెంట్గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ అధికారమే పరమావధిగా అక్కడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా దేశంలో రాను రాను నాయకుల అధికార యాత్రలు పెరుగుతుండడం గమనార్హం.